మేము 2003-04 జాగ్రత్త కొనుక్కున్నాము. కొన్న తర్వాత మా మిసెస్ కృష్ణకుమారి, కట్ట కృష్ణకుమారి, వాళ్ళ ఆలియాస్ దేవరకొండ, ఈమె టీచరు, ఈమె లోన్లు తీసుకొని తర్వాత చిట్లు గిట్లు వేసుకొని ఆమె పేరు మీద కొన్నది. ఆమె కొన్నది. కొన్న తర్వాత మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత 2006 వరకు కన్స్ట్రక్షన్ అంతకంటే ముందు అయిపోయింది. ట్యాక్స్ కడుతున్నాము, పర్మిషన్ తీసుకున్నాము. గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చి అన్ని తీసుకున్నాం. తీసుకుని కట్టుకున్న తర్వాత మధ్యలో వచ్చి ఈ కల్లెడ రఘమోహన్ రావు వాళ్ళ బిడ్డలు ఇద్దరు వచ్చి ఆ వెనకాల ఏదో స్థలం తీసుకున్నట దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీదకి వచ్చి ఇది కబ్జా చేయాలనే దాని మీద మా మీద పెద్ద గొడవలు చేసి కేసులు పెట్టి అవి పెట్టి మనం పరేశాన్ చేశారు. చేసిన తర్వాత కూడా కోర్టు మాది మాకు మాకు ఇచ్చింది, మా ఇల్లు మాదే అని మాకు ఇచ్చిన తర్వాత 88 సర్వే నెంబరు, ఆయన 86 సర్వే నెంబర్, ఆయన మాకు సంబంధమే లేదు. 88 సర్వే నెంబరు ఈ 11 ఎకరాల ల్యాండ్ ఏదవుతుందో ఇది గవర్నమెంట్ వచ్చి అందరికి రిజిస్ట్రేషన్ చేసింది. చేసినప్పుడు మేము కూడా మీది కూడా 88 వస్తున్నదని చెప్పి వాళ్ళు సర్వే చేసి మాకు చెప్తే మేము సర్వే దాని ప్రకారం మేము డబ్బులు కట్టినాము. డబ్బులు కడితే ఎంఆర్ఓ గారు వచ్చి గవర్నమెంట్ తరఫున మాకు రిజిస్ట్రేషన్ చేశారు. చేసినారు, మొటేషన్ చేసినారు. చేసిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం సర్వే చేసి వాళ్ళు అసెస్ చేసి ట్యాక్స్ ఫిక్స్ చేసినారు. అవుతు నెంబర్ ఇచ్చిన మళ్ళీ వేరే అంతకుముందు నెంబర్ కాక ఇప్పుడు మళ్ళీ ఇంకొన్న వేరే మున్సిపాలిటీ నెంబర్ ఇచ్చారు. అప్పుడు గ్రామ పంచాయతీ నెంబర్ ఉండే వాళ్ళు నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కట్టుకుంటూ పోతున్నాం. 5 మీటర్లు ఉన్నాయి. 20 లక్షలు లోన్ తీసుకొని వర్క్ చేసుకున్నాం మేము. ఇప్పుడు దాన్ని నిన్న రాత్రి మొన్న ఏదో ఇట్లా తిరిగిపోతుంటా అని చెప్పి భయపడి మాకు ఇందర మళ్ళీ ఏమైనా వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారా ఏం సంగతి అని భయపడి మేము టూ మంత్స్ క్రితం మేము కోర్టులు వేసినాం. కోర్టులు వేస్తే మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. మొన్న 12th ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. వచ్చిన తర్వాత మరి ఆ ఇంజక్షన్ ఆర్డర్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత వచ్చి అక్కడ కోర్టులో మాట్లాడాలి కానీ ఇంటి మీదకి వచ్చి రాత్రి ఇల్లు కొనుగోలు కాదు కదా. మేము వెనుకబడిన బీసీకి సంబంధించిన వాళ్ళం మేము. మా మళ్ళీ ఈ సెటర్లు 8-9 సంవత్సరాల నుంచి వెళ్ళి అందరూ కిరాయికి ఉంటున్నారు. వీళ్ళందరూ ఎవరెవరు కిరాయికి ఉంటున్నారు అన్నది కూడా వాళ్ళ పేరుతో యుక్తం కూడా మేము కోర్టులో వేసినాం. ఈ సెటర్లో ఈ పక్క సెటర్లో లాస్ట్ సెటర్లో యాకూబ్ అని ఆయన ట్రైబల్ వెనుక ఉన్న అబ్బాయి, ఆయన 8 మంత్స్ నుంచి అలా కూరగాయలు పెట్టుకుంటాడు, పెట్టుకొని అమ్ముకుంటాడు. పాపం అమ్ముకుంటాడు, సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. అదే సిలిసిల ఆయన రాత్రి 8-9 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయాక రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో బాగా సపోర్ట్ అయిందట. ఈ వాడోళ్ళకు సపోర్ట్, అరే సపోర్ట్ అవుతుంది, దబ్బేలు సపోర్ట్ అవుతుందని ఒక అతను నాకు పొద్దున ఫోన్ చేసాడు. ఏమైందని చూసారికైనా తెల్లారి చూసారికైతే మొత్తం కూలగొట్టినది. నాకు వాళ్ళు ఇన్ఫర్మేషన్, ఈ వాడోళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను టక్న చూసారికి అంత కూలిపోయి ఉంది. ఇవి ఉన్న తర్వాత ఇక నా బాధ నా పరిశ్రమలకి నేను పడుకుంటా మిమ్మల్ని అందరి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది. అది మాది రిజిస్ట్రేషను, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ అసెస్మెంట్ చేసి ట్యాక్స్ కట్టించుకుంటుంది. 5 మీటర్లు మా కృష్ణకుమార్ పేరు మీద ఏ పేరునే ఉన్నాయి. ఇవన్నీ మాకు ఇంత రికార్డు మాకు ఉన్నా కూడా వచ్చి రాత్రి వచ్చి కూరగొట్టి దౌర్జన్యం చేసి సొంతం చేస్తాం అది ఇది అని చెప్పి అందులో ఉన్నాయి కొంత డబ్బు, ఆ ప్లాన్ కొంత డబ్బు ఉండే ఆ డబ్బు కూడా ఎత్తుకపోయారు, అంతా కూరగొట్టారు. ఇవ్వ ఇది జరిగింది, దీని గురించి మాకు న్యాయం జరగాలి. మేము అంతక్రితము ఇది అంతక్రితం ఇది కేసులో ఆ వెనకాల కేసు ఉండే వాళ్ళవి వేరే సర్వే నెంబరు, వేరే 86 సర్వే నెంబర్లో ఉంటే వాళ్ళ కేసు నడుస్తున్నది అది అని చెప్పి ఈయన మాకు దారి ఉంటుంది ఇట్లా అని చెప్పి ఆయన సతాయించుడు పెట్టిండు. అరే ఇది 86ది, ఇది మాది 88ది, గవర్నమెంట్ మాకు రీచేంజ్ చేసింది. 86లో నీకు నీ ల్యాండ్ ఉండేది ఉంటే నువ్వు దారి ఉంటే నువ్వు అడగడంలో ఒక అవకాశం ఉంటుంది. నీది 86 కాదు 88ది, గవర్నమెంట్ మాకు రీచేంజ్ చేసిన తర్వాత నీకు ఈయన దారి అనేది ఎందుకు ఉంటుంది అని వాళ్ళు మాకు దారి ఉంటుంది అట్లా ఇట్లా నాకు వెనకలా ల్యాండ్ ఉంటుంది అది అంటే ఈ ల్యాండ్కి మాకు తెలియదు, అవన్నీ మాకు సంబంధం లేదు. మేము గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్నాము, ఇల్లు మాదే అని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మాకు మిగతా మీతో మాకు సంబంధం లేదన్నారు, ఎట్టెట్టు ఉండదు అట్లా ఇట్లా అనుకుంటే పోయింది అంతకుముందు. పోయినాక రేపు ఏమైనా కిరికిరి చేస్తారు కావచ్చు ఏమైనా అని అటు ఇటు తిరుగుతారని భయపడి మళ్ళీ ఏమైనా సమస్య సృష్టించడానికి పోయి మేము కోర్టులో ఇవ్వాల్సి వచ్చింది. వేసి దారి లేదు, దారి ఏంటంటే ఇప్పుడు ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కోర్టులు వేసాం కాబట్టి కోర్టు మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. మేము లీగల్గా ఉన్నాం కాబట్టి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దాని తర్వాత ఆయన ఉంటే కోర్టులో చూసుకోవాలి. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత కోర్టులో చూసుకోవాలి. ఆయన చూసుకోకుండా రాత్రి వచ్చి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక వచ్చి కూరగొట్టుడు, ఇవన్నీ చేసి దౌర్జన్యం చేయడము, సామానంత ఫ్రిడ్జులు గిజ్జులు అవన్నీ మొత్తం డ్యామేజ్ అయినాయి, కూరగాయలు బంగంపలు ఎటువంటి తీసేసి డ్యామేజ్ చేసి పోవడం. నా పేరు దేవరకొండ సామమూర్తి, నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నా మిసెస్ ఆమె టీచర్. కే కృష్ణకుమారి, కట్ట కృష్ణకుమారి. నేను సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ కాలేజ్లో టీచర్గా, హిందీ టీచర్గా పనిచేస్తున్నా. 20 ఇయర్స్ బ్యాక్ విపంచి చిట్ ఫండ్స్ అనేటువంటి చిట్ ఫండ్లో 2,50,000 చిట్ ఎత్తి నాకు 2,06,000 వచ్చినాయండి.
వస్తే దాంతో ఏదన్నా మంచి జ్ఞాపకం ఉండేటట్టు పిల్లలకి ఇచ్చేటట్టు నాకు జ్ఞాపకం ఉండేటట్టు ఏదన్నా బ్లాబ్లా కొనండి అంటే మా సార్ ఇది కొనడం జరిగిందండి. కొన్న కానుండి ఆయన కల్లడ రఘమోహన్ పావని శ్రామ అనేటువంటి బిడ్డల పేరు మీద ఇది మాది అని చెప్పేసి ఆక్రమించుకొని ఆయనకి ఇంట్లో ఫంక్షన్లు చేసుకొని మమ్మల్ని చాలా మానసిక చిత్రహింస గురి చేసిండడు. మేము మా పిల్లలం చాలా సఫర్ అవుతున్నాం 20 ఇయర్స్ నుంచి. ఇప్పటికి కూడా మొన్న వచ్చి ఇక్కడ తిరిగి ఏదో చేస్తున్నారు అన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చి తిరిగిపోతుండ్రు ఇక్కడ వాళ్ళని బెదిరిస్తున్నారని తెలిసింది సార్. తెలిస్తే సార్ వెళ్ళి మా సార్ వెళ్ళి దాంట్లో కోర్టులో వేశారు. నేను కూడా వెళ్ళి సిగ్నేచర్ చేయడం జరిగింది సార్. మాకు ఇన్నేళ్ళ నుంచి మానసిక చిత్రహింసకు ఇట్లా గురి చేస్తూ మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. పిల్లలు వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు సార్ ఈ విషయంలో. ఇది ఏంటిది మాకు ఏం పరిస్థితి? నెక్స్ట్ వాళ్ళకే కదా వచ్చేది. మరి ఈయన వచ్చి ఇట్లా ఆటోమేటిక్గా వచ్చేసి మమ్మల్ని పరిచయం చేయడము అనేది చాలా అన్యాయము, మీ అందరికీ తెలుసు. దయచేసి ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కూర్చొని మాట్లాడుకోలేదు. కోర్టులో వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చినప్పుడు నేను కూడా వెళ్ళాను సార్. నా పేరు మీద ఉంది కాబట్టి నేను వెళ్ళాను. ఆయన భార్య పిల్లలతో ఆయన వచ్చేసి కాంప్రమైజ్కి వచ్చారు. 500 చిల్లర ఉండే అక్కడ దాకా, అది అపార్ట్మెంట్ ముందున్నది కాబట్టి దారి ఉంటుందని చెప్పి వాళ్ళు ఇట్లా రావద్దు సార్ అని చెప్తే మేము ఇడికేస్తే కానీ అయిపోయి ఇక్కడికే ఉన్నాం. మేము ఉన్న దాంట్లో వాళ్ళు కొలిసి ఏదో నక్కలు చేసి 410 గజాలు మాకు కాంప్రమైజ్లో ఉన్నది. 410 గజాలు మాకు అప్పచెప్పాలి కదా. మేము అటుపోయినా ఇటుపోయినా వీళ్ళు మాదంటారు వాళ్ళు మాదంటారని మేము ఆడికే ఆగిపోయి మాకు ఉన్న కాడికే ఉన్న 299 గజాలు ఉన్నది. కోర్టు ఇచ్చిన 410 గజాలు కూడా మాకు లేదు. ఇప్పుడు ఆ ఉన్న కాడికి లొల్లేద్దని చెప్పి ఎంతుంటే కాంపౌండ్లు పెట్టుకొని మేము ఏదో బావి ఉండేది. అంతకుముందు పాతదే 20 సంవత్సరాల కింద కొన్న తీసిన బావి అది. ఆ బావి ఉన్నది. ఆ బాత్రూమ్ చేసుకొని వీళ్ళందరికీ మేము కిరాయికి ఇచ్చుకొని ఏదో 20 లక్షల లోన్కు నెలకు 29,000 ఇన్స్టాల్మెంట్ కడుతున్నాం. మేము నేను రిటైర్ అయి ఉన్నా. ఆమె పేషెంటు, హార్ట్ పేషెంటు, తర్వాత క్యాన్సర్ పేషెంటు, ఆమె టెన్షన్లు ఇవన్నీ మేము పరిశీలనలో ఉంటే వచ్చి మిమ్మల్ని పూరగొట్టు చెరగొట్టు ఇవన్నీ పరిస్థితులు చేస్తున్నారు సార్. ఓకే సార్. ఈ టింబర్ డిపో పెట్టి 8 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఈయనకు జరిగించి రేపు మాకు జరగచ్చు. మాకు చాలా భయాందోళనతో ఉన్నాం మేము. అది పరిస్థితి ఎలా, దీనికి పరిష్కారం ఎలా మీరే చెప్పాలి. రాత్రి 1:00, 1:30 ఆ టైంలో మొత్తం ప్రొక్లీన్తో పగలు కొట్టేశారు. మాకు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యేది కానీ కొంచెం పొరపాటు జరగలేదు. దీనివల్ల మాకు కూడా భయాందోళన ఉంది. నైట్ టైం మేము మేల్కొని ఇక్కడ ఉండాలా, ఏంది మా సరికి ఎత్తుకెళ్ళిపోతారా, ఏంది మాది 30 లాక్స్ స్టాక్ అది, అది వెళ్ళిపోద్ది కావాలి భయం వేస్తుంది. మాకు తగిన న్యాయం చేయాలా, పోలీసు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా న్యాయం చేయాలి. నా పేరు నాగేశ్వరం ఉన్నది, ప్రేమి టీం బట్టి చెప్పున్నారు. గుడ్ నైట్ సార్. నేను ఇక్కడ షాప్ పెట్టేసి 8 మంత్స్ అవుతుంది సార్. మన వచ్చేసి తిరుమల బార్ దగ్గర కూడా షాప్ ఉంది సార్. అక్కడ చాలా ఇబ్బందితో ఉందని చెప్పేసి ఇక్కడ జనవరిలో ఓపెన్ చేసాము. ఇక్కడ ఉండబట్టి 8 మంత్స్ అవుతుంది సార్. డైలీ మార్నింగ్ మనం కూరగాయలు అమ్ముకుంటున్నాము ఇక్కడ. అయితే ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు సార్ ఏమన్నాడంటే బాబు నువ్వు ఇబ్బంది పడ మాకు, నువ్వేం భయపడ మాకు, నీకేమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురైతే నేను ఉంటాను అని చెప్పేసి ఓనరు చెప్పడం జరిగింది సార్. నైట్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాక 1:30కి సంఘటన జరిగింది సార్. దానికి దానిలో ఉన్న ఒక 20-30 వేలు క్యాష్ ఉండే సార్. క్యాష్ పోయింది, అందులో ఉన్న సామాన్లు అన్నీ ఖరాబ్ అయిపోయాయి సార్. ఫ్రిడ్జ్ డ్యామేజ్ అయిపోయింది. మరి దీనికి తగిన న్యాయం మీరు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఇక్కడ అన్నీ పగల కొట్టాయి సార్. లోపల ఫ్రిడ్జ్ డ్యామేజ్ అయిపోయింది, కూరగాయలు ఖరాబ్ అయిపోయినాయి, లోపల ఉన్న సామాన్లు ఖరాబ్ అయిపోయినాయి, అందులో ఉన్న కొంత క్యాష్ పోయింది సార్. అన్నీ కూల కొట్టేశారు. మరి దీనికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. లక్కవతి యాకూబ్ నాయక్.